అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్తే గోపి వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అఘోరి ఈ అఘోరి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే ఎందుకంటే అఘోరి అగోరి అఘోరి లేడీ అఘోరి మనం చాలా రేరుగా చూడటం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే తెలంగాణలో ఈ అగోరి పేరు ఈ అఘోరి కూడా చాలా వైరల్ అవడం జరిగింది ఎందుకంటే ఆమె ఒక లేడీ అఘోరి అని ఆమె వాగ్దానం చేసింది ఏమని శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నేను ఆత్మార్పణ చేసుకుంటా అన్నట్టుగా సంచలన మాటలు అయితే మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఆమె మాట తప్పిందా అన్నట్టుగా ప్రజలైతే భావం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చిన్న సిద్దిపేటలో కొమరవల్లి మలన్నం దర్శించుకున్న సమయంలో ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారని ఆమెకి ఒక ఎమ్మెల్యే లాగా ఎస్కార్ట్ చేసి మంచిర్యాల జిల్లా కుషనపల్లి అనే ఊరికైతే ఆమెను తరలించడం జరిగింది ప్రస్తుతం అయితే యగోరి కుషనపల్లి అనే ఊర్లో అయితే ఉంది పోలీసులు అక్కడ నిర్బంధించారు అన్నట్టు చెప్తున్నారు సో వాళ్ళ అదే అదేవిధంగా వాళ్ళ ఒదిరిని వాళ్ళ అన్నని ఎవరు మీట్ అయ్యే పరిస్థితి అక్కడ లేదు ఎందుకంటే పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు ఎప్పుడు అఘోరి ఇంటి నుంచి బయటకు వస్తుందా ఎప్పుడు అఘోరి ఇంటి నుంచి పారిపోతుందా మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు రాబోతుంది అఘోరి అన్నట్టుగా చాలా మంది అయితే ఆసక్తిగా ఎదురు వస్తున్నారు పోలీసులు అయితే శాంతి భద్రతలు చేపట్టి అఘోరిని బయటికి రాకుండా ఉండడం అయితే కట్టుదిట్టంగా అక్కడ అయితే చర్యలు చేపట్టారు ప్రస్తుతం హైదరాబాద్ లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది ముఖ్యంగా సికింద్రాబాద్ వంటి ఏరియాలలో ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది చాలా మంది అక్కడ నలుగురు లేదా ఐదుగురు గుమి కూడి ఉంటే పోలీసులు అయితే వాళ్ళ మీద అటాక్ కూడా చేస్తుంది అన్న వార్తలు అయితే రావడం జరుగుతుంది సో ఎనీవే ప్రస్తుతం అయితే అఘోరి అయితే మంచిర్యాల జిల్లాలో అయితే ఉంది పెద్ద ఎత్తున ఒక వార్త వస్తుంది ఏమంటే ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర అది ఏంటంటే అఘోరి పాదయాత్ర చేయబోతుందా అఘోరి పాదయాత్ర చేస్తుంది అన్నట్టుగా ఆ ఊరు నుంచి ఆ గ్రామస్తులు మాకు కొంచెం చెప్పిన సమాచారం ప్రకారం ఇప్పుడైతే చెప్తున్నా అఘోరి పాదయాత్ర చేయబోతుంది అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అది నిజమా కాదా అనేది మరో రెండు రోజులు అయితే ఆమె స్పష్టం చేయబోతున్నారు నిజంగా అఘోరి పాదయాత్ర చేస్తే ఒక జగన్మోహన్ రెడ్డి లాగా ఒక చంద్రబాబు లాగా ఒక పవన్ కళ్యాణ్ లాగా ఒక అఘోరి పాదయాత్ర చేస్తే అంత మంది ఫాలోయింగ్ వస్తారా ఎందుకంటే మన దేశంలో సనాతన ధర్మం కోసం అదేవిధంగా హిందువులు హైందువులు చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ ఈ అఘోరి వెంట నడుస్తారా అనేది ఒక పెద్ద చర్చగా మారింది సో డెఫినెట్ గా ఈ అఘోరి పాదయాత్ర చేస్తే మరో రాజకీయ పార్టీ కూడా పెట్టచ్చు అని బయటకి చెప్తున్నారు సో ప్రస్తుతం అయితే ఈ అఘోరి పాదయాత్ర చేయబోతుంది అనేది ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర ఉంది సో ఆమె బయటికి రాగానే రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు వస్తున్నారు అఘోరి ఎక్కడ ఉష్ణో అఘోరి బయటికి ఖచ్చితంగా మా అఘోరిని వదిలిపెట్టాలని పోలీసులను అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఆమె సనాతన ధర్మాన్ని కాపాడుతుంది ఆమె లోక కళ్యాణం కోసం భారతదేశం మొత్తం తిరగాలి అని చెప్తుంది సో ఎనీవే వెళితే శివుని పాదాలు చెంత దగ్గరికి వెళ్తా లేకపోతే లోక కళ్యాణం కోసం సనాతన ధర్మం కోసం తిరుగుతా అన్నట్టుగా అగోరి నోటి నుంచి చెప్పిన మాటలు వేయని చెప్తున్నా సో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఎటువంటి హడావుడి అయితే లేదు ప్రస్తుతం కుషన్పల్లిలో అయితే ఈ హడావుడి మొత్తం ఉంది ఆ గ్రామస్తులు కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు మా అఘోరి మీద ఆమె చాలా మంచిది అతను శ్రీనివాస్ చాలా మంచోడు అతను చిన్నప్పటి నుంచి మాకు తెలుసు ఊరిని పోయి ముందు కూడా మా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు అతను ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారని గ్రామస్తులు కూడా అతని మీద ఆ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు కూడా ఏమన్నారు అంటే ఇతన్ని ఇంకా మర్చిపోండి పాపం ఇతన్ని వదిలేయండి అన్నట్టుగా చాలా మంది ప్రజలకైతే వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు వచ్చిన స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ పోలీసులు అయితే ఆ అగోరిని బయటికి రావడం లేదంట ఎందుకంటే తినపల్లి అనే ఊర్లో చాలా మంది ప్రజలు గుమ్మిగుడిపోతున్నారంట వాళ్ళ కోసం స్పెషల్ గా భోజనం ఏర్పాట్లు కూడా చేశారు అదేవిధంగా టెంట్లు వేసి కేవలం భక్తుల కోసమే అక్కడ టెంట్ అయితే వేయడం జరిగింది అదేవిధంగా అఘోరి కారు కూడా పడదా కప్పి అఘోరి కారు కూడా సెక్యూరిటీ ఉన్నారు పోలీసులు సో ఎట్టి పరిస్థితుల్లో ఏ సమయంలోనే సరే అఘోరి బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అఘోరి బయటకు వస్తే పాదయాత్ర చేయబోతున్నారు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి మరి ఏం జరిగిపోతుందో మరి కొద్ది రోజులు చూద్దాం